మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీపీ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీపీ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీ పట్లూరి మాధవీరాజు హాజరయ్యారు. సమావేశంలో మండల ఎంపీఓ గిరిధర్ రెడ్డి 30 రోజుల ప్రణాళికను వివరించారు. చందంపేట ఎంపీటీసీ శివకుమార్ తనకు ప్రణాళిక సమాచారం అందించలేదని, గ్రామ కార్యదర్శి ఎంపీడీఓ టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల పేరుతో ప్రచారం తప్పితే ఎవరికీ లబ్ది చేకూరడం లేదని సభలో ప్రస్తావించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. అయితే వారి ఆరోపణలకు స్పందించిన జంగరాయి సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ సభ్యులు వదులుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఆమెతో పాటు సర్పంచ్లు శ్రీనివాసరెడ్డి, సిద్దిరామరెడ్డి, లక్ష్మీనారాయణ దీటుగా బదిలిచ్చారు. సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యలను చర్చించాలని, ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావులు కలగజేసుకుని సభ్యులను సముదాయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ, మండలంలో డంప్యార్డుల కోసం ఇప్పటికే 20 గ్రామాలలో స్థలాలను గుర్తించామని, మిగిలిన గ్రామాలలో త్వరలోనే స్థల సేకరణ చేపడతామన్నారు. మిషన్ భగీరథ ఏఈ నిఖిల మాట్లాడుతూ, వేసవిలో త్రాగునీరు సరఫరా చేసి ట్యాంకర్ల యజమానులకు బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. ఇక చిన్నశంకరంపేటలో మిషన్ భగీరథ పనులు చేయకుండా వదిలేశారని సర్పంచ్ రాజిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను వరుసగా 3వసారి సభ దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన ఏఈ పనులు పూర్తి చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏఈఓ శ్యామ్ మాట్లాడుతూ, మండలంలో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. అలాగే 6,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు సహాయం 80% మందికి అందిందని, మిగిలిన వారికి ఈ నెల చివరిలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. దీనికి స్పందించిన చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీలు శివకుమార్, ప్రసాద్ గౌడ్, పంటలు చేతికొచ్చే సమయం వచ్చినా పెట్టుబడి డబ్బులు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సిహెచ్ఓ యాదగిరిరావు వైద్య నివేదికను చదివి వినిపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై వైద్య సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని మాందాపూర్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ సభలో ప్రస్తావించారు. కాన్పు చేయించుకునేందుకు వస్తున్న మహిళలకు రక్తం తక్కువగా ఉందంటూ మెదక్కు పంపుతున్నారని, అక్కడికి వెళ్లినా వారిని గాంధీ ఆసుపత్రికి పంపిస్తూ గర్భిణీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏస్కొండాపూర్ సర్పంచ్ శశిరేఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంపై సిహెచ్ఓ యాదగిరిరావు మాట్లాడుతూ, రెగ్యులర్ రిపోర్ట్ ఆధారంగానే రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఇక ఎంఈఓ మోహన్ రాజ్ మండలంలో విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 99% ఉత్తీర్ణత సాధించామన్నారు. పల్లెబడి, మన ధర్మనిధి కోసం దాతలు విరాళాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాధవీరాజు తన 1 నెల వేతనాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్ రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమంలో 290 పోల్స్ వేయించినట్లు తెలిపారు. ఇకపై బల్బులు వినియోగిస్తున్న చోట మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఓన్లీ 12 డేస్ వచ్చిందండి, ఓన్లీ 12 డేస్ సాంక్షన్.
నువ్వు ఏమడిగామని వస్తే సరే ఆ పని పోతే 400 రూపాయలు